హలో వెల్కమ్ టు మే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్ ఈరోజు మీరు తెలుగు వ్యాకరణంలోని అలంకారాలు అనే టాపిక్ నేర్చుకోబోతున్నారమ్మా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి తెలుగు గ్రామర్ పరంగా ఎగ్జామినేషన్లో కూడా దీని మీద చాలా కూర్చొని వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ టాపిక్ గురించి మనం చూద్దామమ్మా అసలు అలంకారం అంటే ఏంటి మీరు అనుకున్నది కరెక్టే అలంకారం అంటే అందంగా ఉండటానికి మనం చేసుకునే మేకప్ అనమాట అలంకారం అంటే అంటే అందంగా కల్ప అందంగా కనిపించడానికి మనం అలంకారం అనేది ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా భాషాపరమైన అలంకారం కూడా ఒకటి ఉంటుందమ్మా భాష ఏదైనా భాష మాట్లాడినప్పుడు కానీ రాసినప్పుడు కానీ ఎదుటివారు చెప్పిన భాష అర్థం చేసుకోవడానికి కానీ భాషకి ఒక అందమంటూ కావాలి అందం కావాలంటే దానికి ఒక అలంకారం కావాలి అదే మనం ఇప్పుడు తెలుగు గ్రామర్లో నేర్చుకుంటున్న అలంకారాలు కాన్సెప్ట్ అనమాట ఒక వ్యక్తికి అందం ఎలాగైతే ఇంపార్టెంట్ ఆ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవటానికి అలంకారం ఎంత ఇంపార్టెంట్ ఒక భాషను మాట్లాడటానికి రాయటానికి ఎదుటివారు చెప్పింది అర్థం చేసుకోవటానికి కూడా భాష కూడా అలంకారం అనేది చాలా అవసరం అమ్మ సో ఈరోజు మీరు అలంకారాలు దానికి సంబంధించిన రకాల గురించి అందులో ఉన్నటువంటి మరిన్ని రకాల గురించి మీరు నేర్చుకోబోతున్నారమ్మా ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోద్దాం అలంకారాలు మనకి రెండు రకాలుగా అమ్మా ఒకటి శబ్దాలంకారము రెండోది అబ్దాలంకారం అర్ధాలంకారం శబ్దాలంకారము రెండోది అర్ధాలంకారము సింపుల్గా మాట్లాడుకుంటే వీటి గురించి మన డెఫినేషన్ ఏ విధంగా చూస్తామంటే ఒక వచనానికి లేకపోతే రచనకు అంటే ఏదైనా ఒక వాక్యానికి కావచ్చు ఒక ప పద్యానికి కావచ్చు ఏదైనా భాషకు సంబంధించిన ప్రతి విషయం అనమాట అది పద్యం కావచ్చు లేకపోతే మనకి ప్రోజు పోయిటరంటాం కదా ఇలా ఏదైనా కావచ్చు దాని శబ్దం వలన అందం వస్తే దాన్ని శబ్దాలంకారం అంటాం ఒక రచనకు లేదా ఒక వచనానికి ఒక పద్యానికి లేదా ఒక మాటకు దాని యొక్క శబ్దం వల్ల అందం వస్తే అది శబ్దాలంకారం అలా కాకుండా దానికి అర్థం వల్ల అందం వచ్చింది అనుకోండి అది అర్ధాంతలం అర్ధ అలంకారాలు అన్నమాట అర్ధాంత అలంకారాలు అంటాం ఓకేనమ్మా దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఓన్లీ మ్యూజిక్ సంబంధించి మాట్లాడుకుందాం శబ్దాలంకారాలు అంటే సౌండ్స్ అనమాట సౌండ్స్ మనం మనకి ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ తీసుకోండి ఇటువంటి సాంగు లేదు ఓన్లీ మ్యూజిక్ మాత్రమే ప్లే అవుతుంది కొన్ని అలాంటి కొన్ని మ్యూజిక్స్ చిన్నప్పుడు కూడా మనకి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది చాలా అందంగా ఉంది ఈ మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది అంటే అక్కడ మీకు ఎంజాయ్మెంట్ ఇచ్చింది ఏంటి శబ్దాలంకారం అంటే శబ్దం వల్ల వచ్చిన అందం మీకు ఆహ్లాదాన్ని కలిగించింది అందుకే ఎగ్జాంపుల్ మ్యూజిక్ అనమాట సంగీతం ఈ సంగీతంలో ఓన్ ఇన్స్ట్రుమెంటల్ అనమాట ఏదో ఒక గిటార్ ద్వారా వాయించింది కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ఇందులో ఏ పాట ఉండదు పాట ఏమి ఉండదమ్మా ఓన్లీ మనకి మ్యూజిక్ మాత్రం ప్లే అవుతుంది అలాంటప్పుడు కూడా మనకి అది చాలా అందంగాను వినసంపుగాను ఉంటుంది అదే శబ్దం వల్ల దానికి కలిగిన అందం అనమాట అన్న అర్థం వల్ల కలిగిన అందం ఏంటంటే డైలాగ్స్ ఉంటాయి అనుకోండి ఏదో ఒకటి సినిమాలో డైలాగ్లో తీసుకోండి మీకు అర్థం అవటకి హీరో కానీ హీరోయిన్ కానీ ఏదైనా మనకి మూవీలో కానీ సీరియల్స్లో కానీ ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన కొన్ని డైలాగ్స్ మనకి చాలా అందంగా అనిపిస్తాయి వినడానికి చాలా బాగా ఉన్నాయి అనిపిస్తుంది కొన్ని సినిమాస్లో మనకు అనిపిస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావట్లేదు రీసెంట్ మనకి వచ్చిన మూవీ అత్తారింటికి దారేది మూవీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కొన్ని ఉంటాయి మనకి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడిని అలాగే చాలా ఉంటాయి కొన్ని మనకి మూవీస్లో అంటే మనం ప్రతి సంపాదించే ప్రతి రూపాయిలో ఒక పావల అలాగే ఉంచే మాత్రం అని చెప్తూ ఉంటారు అక్కడ ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు ఆ మాటల్లో అందం ఉంటుందా లేదా అవి అందంగా ఉన్నాయి కాబట్టి మనకి ఆహ్లాదం కలిగించే ఏదో మనసుకు తెలియని ప్రశాంతత కలుగు చేస్తుంది అనమాట అంటే అక్కడ ఒక డైలాగ్కి దాని అర్థం వల్ల అందం వచ్చింది మీకు అర్థమైందమ్మా అలాగే కొన్ని మూవీస్ ఉంటాయి మనకి మనకి సిద్ధార్థ గారు నటించిన మూవీ ఒకటి కనపడుతుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవన్నీ కొంచెం ఇష్టం కొంచెం కష్టమనే మూవీ ఉంటుంది తమన్న గారు నటించారు అందులో రాజు గారు మనకి రమ్యకృష్ణ గారు కపుల్స్ అనమాట వాళ్ళు కొంచెం విడిపోతారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు సిద్ధార్థ అప్పుడు ఒక రోజు వాళ్ళ ఫాదర్ని అడుగుతాడు అసలు అమ్మ నాన్న అమ్మ అంటే మీకు ఎంత ఇష్టం కాదు నాన్న మరి ఎందుకు విడిపోయారంటే అప్పుడు ప్రకాశ్ రాజు గారు చెప్తారు వాళ్ళ కొడుక్కి అప్పుడు పరిస్థితులు అలాంటిరా అని చెప్తారు ఆ మాటకి సిద్ధార్థ గారు పరిస్థితులు ఎప్పుడు మన చేతుల్లో ఉండవు నాన్న కానీ ప్రేమ ఇప్పుడు మన చేతుల్లోనే ఉంటుందని చెప్తారు చాలా అద్భుతమైన డైలాగ్ అది అలాంటి డైలాగులో ఏముంది అక్కడ జస్ట్ అబ్బాయి మాట్లాడాడు హీరో గారు మాట్లాడాడండి ఆ డైలాగులో ఏదో తెలియని అంతరార్థం ఉంది అది చాలా అందంగాను అనిపించింది అన్నమాట చాలా అందంగా ఉంది ఆహ్లాదంగా అనిపించింది ఏదో తెలియని ఒక బ్యూటిఫుల్నెస్ కలిగింది అనమాట ఈ విధంగా మనకి అర్థం వల్ల కూడా అందం వస్తుంది ఒక సెంటెన్స్ కావచ్చు ఒక ఏదైనా రచన లేకపోతే వచ్చిన ఏదైనా అలాగే కొన్ని శబ్దం వల్ల కూడా అందం వస్తాయి ఇవేనమ్మా శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు అదే అదేవిధంగా భాషకి భాషా పరంగా ఇప్పుడు గ్రామర్ పరంగా మాట్లాడుకున్నప్పుడు కూడా ఇవే పద్యాలు ఉంటాయి కదా పోయమ్స్ అంటాం అవి రచించేటప్పుడు కూడా కవులు ఎంతో అందాన్ని పోసి అవి రచిస్తూ ఉంటారు అన్నమాట అంటే అందాన్ని అంటే అందులో అందం అందంగా ఉండే విధంగా అవి మాట్లాడటాయికైనా వినడానికైనా రాయటానికైనా అందం ఉట్టిపడే విధంగా వాటిని రచిస్తూ ఉంటారనమాట ఓకేనమ్మా ఇప్పటికీ మీకు అలంకారాలకి అండ్ అందులో ఉన్న రకాలకి మీనింగ్స్ నేను చెప్పడం జరిగిందమ్మా ఇప్పుడు మీరు శబ్దాలంకారాల్లో ఎటువంటి అలంకారాలు ఉంటాయి అండ్ అర్ధాలంకారాల్లో ఎటువంటి అలంకారాలు ఉంటాయి చూద్దామమ్మా అమ్మా ఓకేనమ్మా చూడండి ఇక్కడ నేను లిస్ట్ రాయటం జరిగింది శబ్దాలంకారాల్లో ఉండే అలంకారాలని అర్ధాలంకారాల్లో ఉండే అలంకారాల గురించి రాయటం జరిగింది ఈరోజు నేను క్లాసు శబ్దాలంకారాల గురించి చెప్తానమ్మా అండ్ చెప్పే ముందు వీటి గురించి ఒకసారి నేను చదువుతాను ఓకేనా శబ్దాలంకారాలు మనకి వృత్తానుప్రాస అలంకారం అని చేకానుప్రాస అలంకారం అని లాటానుప్రాస అలంకారం అంచానుప్రాస అలంకారం ముక్త పద గ్రస్త అలంకారం అని ఎమక అలంకారం అని ఉన్నాయి అదే అర్ధాలంకారంలో మనకి చాలా రకాలు కనిపిస్తాయి ఇక్కడ కొన్ని రాశాను నేను ఇంకా రిమైనింగ్ కొన్ని ఉన్నాయి అన్ని అన్ని చదవాలంటే చదివితే మంచిదే చదవలేను అనుకున్నవారు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకుని చదవండి అమ్మా అంటే ప్రజెంట్ నేను ఇప్పుడు శబ్దాలంకారాలు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలిచాను అండ్ నెక్స్ట్ క్లాస్లో అర్ధ గురించి నేర్చుకుందాం అమ్మ ఒకేసారి చెప్పడం వల్ల మీకు కూడా కన్ఫ్యూషన్ అమ్మా ఎందుకంటే చాలా ఉన్నాయి ఒక థర్టీ పైనే ఉన్నాయి రెండు కలిపితే మీకు ఇబ్బంది కలపకూడదని నేను ఇలా డివైడ్ చేసి క్లాస్ చెప్తాను అమ్మా ఓకేనా ఇప్పుడు మనం శబ్దాలంకారంలో ఉన్నటువంటి ఈ ఆరు రకాల అలంకారాల గురించి నేర్చుకుందాం అమ్మా ఓకేనా ఓకే అమ్మా చూడండి శబ్దాలంకారాలు అలంకారాలు మొదటిది వృత్తానుప్రాస అలంకారం అన్నమాట అసలు దీని డెఫినేషన్ ఏంటో చూసాక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా చాలా సింపుల్గా అర్థమైపోద్ది ఓకేనమ్మా ఒకటి కానీ ఒకటి కంటే ఎక్కువ హల్లులు కానీ వెను వెంటనే వచ్చిన నృత్యాను నృత్యానుప్రత అలంకారం అంటారనమాట ఒకటి కానీ అంతకంటే ఒకటి కంటే ఎక్కువ కానీ హల్లులు అంటే మీకు తెలుసమ్మా కా అనే లెటర్ నుంచి బండెర అనే లెటర్ వరకు ఉన్నాయని కూడా హల్లులే కాకా కా ఇవన్నీ కూడా అక్కడి నుంచి యారా లావా చాలా బండెర వరకు ఉంటా అవన్నీ కూడా మనకి హల్లులే అనమాట హల్లు అంటే మీకు అర్థమైంది కదా అంటే ఇంకొక డెఫినేషన్ కూడా ఉందమ్మా అది కూడా చూస్తే సింపుల్గా అర్థమవుతుంది ఓకేనా చూడండి ఒకే అక్షరం లేదా హల్లు అనుకున్నాం కదా హల్లు అనేక సార్లు పునరావృతం కావడంలో ప్రత అలంకారం అంటారు అంటే రిపీట్ అవుతుంది అంట ఒక హల్లు లేకపోతే ఏదో ఒక లెటర్ తీసుకోండి అక్షరం అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుందంట ఎక్కడ మనకి రచించినటువంటి రచనలు వచనాల్లో పద్యాలు ఏదైనా కావచ్చు ఆ సందర్భానికి అది సరిపడే విధంగా మనకి చూసుకుంటే ఇక్కడ సింపుల్గా వాడు చెప్పింది ఏంటంటే ఒక అక్షరం అనేక సార్లు పునరావృతం కావటాన్ని మనం అంచానుప్రసాంకారం అంటారు ఓకేనమ్మా పునరా పునరావృతం అంటే మనకి రిపీట్ అనమాట రిపీట్ అవుతూ ఉంటుంది అందుకే ఎగ్జాంపుల్ చూడండి అడుగులు తడబడ బుడతడు నడిచిన ఉంది డూ అనే లెటర్ ఇక్కడ వచ్చింది బ్లూ కలర్ మార్క్ చేశాను ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడ మన ఇక్కడ కూడా చూడండి ఇంకెక్కడొచ్చిందమ్మా ఇక్కడ వచ్చింది అండ్ డాన్ లెటర్ ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ అండ్ డి అనే లెటర్ ఇక్కడ వచ్చింది అంటే డా డూ డి అనే లెటర్కి సంబంధించిన అంటే ఒకటి కంటే ఎక్కువ హల్లులు కూడా అన్నారు కదా డా లెటర్ ఇక్కడ మనకి టూ టైమ్స్ వచ్చింది త్రీ టైమ్స్ వన్ టూ త్రీ అదేవిధంగా డూ అనే లెటర్ ఇక్కడ ఇక్కడ ఇక్కడసారి వచ్చింది అంటే రిపీట్ అవ్వాయా లేదా ఆ లెటర్స్ అనేవి రిపీట్ అవ్వాయి దీన్ని మనం అంచో అనుప్రత అంటాం అడుగులు తడబడబడితో నడిచింది ఒకరమ్మా నెక్స్ట్ అలంకారం చూద్దాం నెక్స్ట్ అలంకారం చాకానుప్రాస దీని డెఫినేషన్ చూస్తే ఎగ్జాంపుల్ చూసినప్పుడు అర్థమవుతుంది ఓకేనా అర్ధ కూడిన హల్లుల జంట ఆవృతమైతే అది చాకానుప్రాస అలంకారం అంట అర్ధ అంటే ఇక్కడ కూడా ఇంకొక డెఫినేషన్ చదువుతోనే అర్థమవుతుంది అర్ధ భేదంతో కూడిన హల్లుల జంట పక్క పక్కనే రావడం అన్నమాట పక్క పక్కనే రావాలనేది ఒక కీ పాయింట్ ఏం రావాలి హల్లుల జంట హల్లులు అంటే ఏంటో చెప్పాను హల్లు అంటే ఒక లెటర్ హల్లు అంటే హల్లులు అంటే మనకు హల్లుల జత కింద వస్తాయి మరి జంట కింద వస్తాయి పదాలు అనమాట పదం పదం అనమాట అక్షరం అంటే సింగిల్గా ఉంటుంది పదం అంటే మనకి ఇలా రెండు మూడు నాలుగు అలా కొన్ని అక్షరాలు కలిసి ఒక పదం ఏర్పడుతుంది ఓకేనమ్మా అర్ధ భేదం అంటే ఏంటి డిఫరెంట్ మీనింగ్ అనమాట మీనింగ్లో తేడా ఉంటుంది అనమాట అలా మీనింగ్లో తేడా ఉన్నటువంటి హల్లుల జంట పక్క పక్కనే రావటానికి మనం చాకా అంటాం ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతాయి చూడండి అమ్మ పాప సంహరుడు హరుడు అన్నాడు ఇక్కడ సంహరుడు అంటే నాశనం చేయవాడని అర్థం హరుడు అంటే శివుడు అని అర్థం ఇక్కడ పాప సంహరుడు హరుడు ఇక్కడ సం వరకు తీసేసి ఇక్కడ హరుడు హరుడు అని వచ్చిందా ఇక్కడ సంహరుడు అంటే సంహరుడులో హరుడు కూడా వచ్చింది ఇక్కడ సింగిల్గా హరుడు కూడా వచ్చింది సంహరుడు అంటే నాశనం చేయవాడని అర్థం హరుడు అంటే శివుడు అని అర్థం ఇక్కడ రెండు వాటికి మీనింగ్ తేడా ఉంది లేదా పదాలు చూడటానికి ఒకేలాగా అనిపిస్తున్నాయి ఇవి రెండు హల్లుల జంట అవునమ్మా కానీ ఇక్కడ సమ్ అనేది లెటర్ చేరటం వల్ల సంహరుడికి దీని మీనింగ్ మారిపోయింది అర్థం మారిపోయింది చూసారా ఈ విధంగా ఉంటాను మనం చేకానుప్రాస అలంకారం అంటాం అర్ధ భేదంతో కూడిన హల్లుల జంట పక్క పక్కనే రావటం పక్క పక్కనే వచ్చాయో లేవా ఇవి రెండు హల్లుల జంటే మీనింగ్ తేడా రెండు మీనింగులు తేడా హరుడు ఇక్కడ హరుడు అంటే శివుడు ఇక్కడ సంహరుడు అంటే నాశనం చేయకూడదు రెండు వాటికి మీనింగ్ తేడా ఉంది ఈ విధంగా ఉండేదని మనం చీకానుప్రస అలంకారం అంటాం ఓకేనమ్మ నెక్స్ట్ చూద్దాం లాటాను లాటానుప్రస అలంకారం అనమాట మీనింగ్ చూద్దామమ్మా అమ్మ డెఫినేషను అర్ధ భేదం లేకపోయినను తాత్పర్య భేదం ఉండే హల్లుల జంటను వెనువెంటనే వచ్చును లాటానుప్రస అలంకారం అంటారు వెనువెంటనే అనేదాన్ని ఆవృతం అవ్వటం అంటారు ఆవృతం అవ్వటం అంటే రిపీట్ అనమాట రిపీట్ రిపీట్ అవడానికి మనం ఆవృతం అంటాం లేదా వెనువంటనే రావటం అంటాం ఇంకొక డెఫినేషన్ చూడండి అర్ధ భేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండే హల్లుల జంటే పక్క పక్కనే రావటం అంటే ఇక్కడ లెందీగా రాసాను ఇక్కడ షార్ట్లో రాశాను అంతే రెండు మీనింగ్ ఒకటినమ్మ మీకు అర్థం నా అని రాయడం జరిగింది ఓకేనా ఇక్కడ సింపుల్గా ఏం చెప్పాడు ఇందాక దాంట్లో మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందంట ఓకేనా కానీ ఇక్కడ లాట్ ప్రసలు అర్ధ మీనింగ్ అనే దాంట్లో డిఫరెన్స్ లేకపోయినా దాని తాత్పర్యంలో తాత్పర్యం అంటే ఫైనల్గా మనకి ఇచ్చే మెసేజ్ అనమాట దాంట్లో భేదం ఉంటుంది ఓకేనా రెండు డిఫరెన్స్ డిఫరెంట్స్ గమనించండి ఇక్కడ అంతకుముందు దాంట్లో భేదం ఉంటుంది అర్ధ భేదం మీనింగ్లోనే తేడా ఉంటుంది ఇక్కడ తేడా లేకపోయినప్పుడు మీనింగ్లో తేడా లేకపోయినప్పటికీ తాత్పర్యంలో భేదం ఉంటుంది ఓకేనా రెండు వేరియేషన్ తెలిసింది మీకు ఎగ్జాంపుల్ చూడండి కమలాక్షి నర్చించు కరములు కరములు అన్నాడు కమలాక్షుని నర్చించు కరములు కరుములు అన్నాడు అంటే ఇక్కడ కరములు అంటే చేతులు ఇక్కడ కూడా కరములు అంటే చేతులే మీనింగ్ సేమ్ మీనింగ్లో తేడా ఉండదు అని చెప్పాడు అర్ధ భేదం లేకపోయినా అంటే నో మీనింగ్ డిఫరెన్స్ అనమాట ఇటువంటి తేడా ఉండదు అర్థంలో ఎటువంటి తేడా ఉండదు మరి ఎక్కడ ఉంటుంది తేడా తాత్పర్య భేదంలో ఉంటుంది అంటే కమలాక్షుని నర్చించి కరములు కరములు అంటే ఆ కమలాక్షుణ్ణి మనం అర్చించే చేతులే నిజమైన చేతులు అని చెప్పడానికి ఇలా చెప్తారు దేవుని పూజించేటకు మనం ఉపయోగించే చేతులే నిజమైన చేతులు అని అర్థం అంతే ఇక్కడ మీనింగ్ ఇక్కడ కరుములు అంటే చేతులే ఇక్కడ కూడా కరుములు అంటే చేతులే ఓకేనా మీనింగ్ ఏమీ మారలేదు కానీ అది మనం చెప్పే విధానంలో మార్పు వచ్చిందండి ఓకేనమ్మా అదే తాత్పర్య భేదం అన్నాడు అండ్ నెక్స్ట్ చూద్దామమ్మా నెక్స్ట్ అంత్యానుప్రాత అన్నాడు ఇక్కడ ఏమని రాసింది చూడండి అంచ్యానుప్రాత అంటే అంత్య అంటే ఏంటి చివర అని అర్థం చివర ఒక్కటే తెలిస్తే సరిపోద్ది కీ పాయింట్ మీకు ఇది ఎక్కడిచ్చిన మీరు ఎగ్జాంపుల్ను ఎగ్జాంపుల్స్ చిన్న మీరు గుర్తుపెట్టొచ్చ పదము చివర కానీ పాదము చివర కానీ ప్రాసన ఉపయోగిస్తే అది ప్రాస అలంకారం అంటారు అంచా అంటే అంచా అంటే అంచా అంటే అని చెప్పండి చివర ఇంగ్లీష్లో ఎండు అనమాట ఎలా ఉంటాయంటే దీనికి ఎగ్జాంపుల్స్ కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి అని ఇచ్చాడు ఇక్కడ కార్మికులు కాను లెటర్ ఇక్కడ శ్రా శ్రామికలు కాను లెటర్ వచ్చింది అంటే ఒక పదము చివర కానీ కార్మిక అనేది ఒక పదం అనుకోండి ఆ పదము చివర కాని లెటర్ వచ్చింది నెక్స్ట్ ఇంకొక లైన్ రాసినప్పుడు శ్రామిక అన్నప్పుడు కూడా నెక్స్ట్ దాంట్లో కూడా ఆ పదంలో చివర కాని లెటర్ వచ్చింది సీక్వెన్స్కి వచ్చింది చూడటానికి ఒకేలా ఉంటాయి ఒకేలా పలుగుతాయి కూడా లోకపు అన్నాడు లోకప్ ఇక్కడ అనే లెటర్ వచ్చింది అంటే లోకపు అనేది కూడా కంప్లీట్గా వచ్చింది ఓకేనా కళ్యాణానికి అన్నప్పుడు నీకి అని వచ్చింది ఇక్కడ సౌభాగ్యానికి అన్నప్పుడు నీకే అని వచ్చింది ఈ విధంగా మనకి పదము చివర కానీ పదం చివర ఒక వర్డ్ వర్డ్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్డ్ అనమాట పదం పాదము చివర కానీ ప్రాథను ఉపయోగిస్తుంది మంచి అంచానుప్రాసం అలంకారం అంటాం అనుప్రాస అంటే మీనింగు వర్ణ విన్యాసం అన్నమాట ఒక వర్ణం వర్ణం అంటే ఒక అక్షరం చేసేటువంటి విన్యాసం మనం రకరకాల వేరియేషన్స్ అనమాట దాన్ని మనం చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోద్ది కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు పిల్ల అన్నాడు ప్రతి దాంట్లో లా లా అనే పదం చివర అంత్యానుప్రాస అంటే చివర చివర వస్తుందని చెప్పుకున్నాం కదా ప్రాస ఉపయోగించారు ప్రాస అంటే సేమ్ ఒకేలా వచ్చే ఓకేనా ఆ అక్షరాల యొక్క గారడి అనమాట కుక్కపిల్ల అగ్గి పిల్ల సొబ్బు పిల్ల ఈ విధంగా చివర మనకి ఒకేలా అనమాట ఇలాంటి వాటిని మనం అంత్యానుప్రాస అంటాం ఆ మాటలోనే ఉంది అంత్య అంటే చివర అని అద్దు ఓకేనమ్మా నెక్స్ట్ చూద్దామా నెక్స్ట్ చూస్తే ఏమక అలంకారం ఇది మీనింగ్ చూ డెఫినేషన్ చూద్దామమ్మా అర్ధ కూడిన హల్లుల జంట వ్యవధానంలో ప్రయోగించడాన్ని యమకాలంకారం అంటాం అర్ధ భేదం ఎక్కడ కూడా వచ్చింది ముందు దానిలో కూడా అర్ధ వస్తుందని చెప్పాం అంటే మీనింగ్లో తేడా ఉంటుంది డిఫరెంట్ మీనింగ్ అనమాట ఇక్కడ కూడా డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది హల్లుల్ది జంట కానీ ఏంటంటే కొంచెం దూరం దూరంగా వస్తాయి ఇందాక దగ్గర దగ్గరగా వచ్చేవి మనకి చూపించుకో చూసాం కదా ఇందాక సంహరుడు హరుడు అని వచ్చింది సంహరుడు అని నాశనం చేయబడిని హరుడు అంటే శివుడు అని వచ్చింది ఇక్కడ అక్కడ మీనింగ్ తేడా వచ్చింది హరుడికి సంహరుడికి మీనింగ్లో తేడా ఉంది ఇక్కడ కూడా మీనింగ్లో తేడా ఉంటుంది బట్ ఆ వచ్చే హల్లుల జంట దూరం దూరంగా వస్తాయి అనమాట దీంట్లో అంత ముందు అంటే దగ్గర దగ్గరకు వస్తాయి ఇక్కడ దూరం దూరంగా వస్తాయి ఓకేనా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మన సుభద్ర మన సుభద్ర మయ్య అని ఉంది ఇంకా అర్థం ఏం తేడా ఉందంటే ఇక్కడ ఒకసారి చూడండి బ్లూ ఇంక్తో పెట్టాను చూసా మార్కు అండ్ ఇక్కడ ఆరెంజ్ ఇంక్తో పెట్టాను అప్పుడు బ్లూ ఇంక్ చదవండి మన సుభద్ర మన సుభద్ర ఓకే మన సుభద్ర ఇక్కడ కూడా మన సుభద్ర మయ్య అనేది ఉంది ఆ పక్కన ను అది మన సుభద్ర మన సుభద్ర ఇక్కడ బ్లూ బ్లూ పెన్తో రాసింది సుభద్ర సుభద్ర అని ఉంది ఆ పైన చూడండి పైన మళ్ళీ మార్చు చూడండి మనసు మనసు భద్ర మనసు భద్ర అని ఉంది తేడా వచ్చింది లేదా ఇక్కడ ఇక్కడ మనసు అనే దానికి మన అనే కింద మారటం జరిగింది ఓకేనమ్మా మనసు ఒకవేళ డిఫరెంట్గా చదివితే మన పక్కన పెట్టేసి మన సుభద్ర అని చదివాడు మన సుభద్ర మన సుభద్ర మనసు భద్రమయ్యే మీకు అర్థమైందా తేడా అర్థంలో తేడా వచ్చింది లేదా ఇక్కడ మనసు అని వచ్చింది అదే మనకు కొంచెం పదాలను అటు మార్చి చూస్తే మన అని వచ్చింది మన సుభద్ర అని వచ్చింది మనసుకి మనకి ఎంత తేడా ఉంది ఉందా లేదా అందుకే అన్నాడు అర్ధ భేదంతో కూడిన హల్లుల జంట కొంచెం దూరం దూరంగా రావటాన్ని మనం యమకాలంకారం అంటారు ఇలాంటి వాటికి మనం ఉదాహరణ తీసుకున్నప్పుడు చాలా ఈజీగా అర్థమవుతాయి మనసు భద్ర మనసు అన్న మనసు భద్ర మనసు భద్రమయ్యే అంటే కూడా మీనింగ్ వచ్చింది చూసారా మనసుకి మనకి ఎంత తేడా వచ్చిందో ఇది యమకాలం అంటే సింపుల్గా చెప్పాలంటే అమ్మ ఇది వైపు నుంచి చూస్తే మీనింగ్ ఒకలా ఉంటుంది ఇంకొక వైపు నుంచి చూస్తే మీనింగ్ ఇంకొకలా ఉంటుంది అనమాట మీకు అర్థమైంది కదా క్లియర్గా మీనింగ్స్ అనేవి మనం చూసే సందర్భాన్ని బట్టి చూసే కోణాన్ని బట్టి డిఫరెంట్గా అనిపిస్తాయి అర్థభేదం అంటే అదే ఓకేనమ్మ అలంకారం ఓకేనమ్మ నెక్స్ట్ చూద్దాం అండ్ ఈ శబ్దాలంకారాల్లో చివరితో మనం చూసుకుంటే ముక్త పద గ్రస్త అలంకారం చాలా క్లియర్గా వినండి ఈ పదాల్లోనే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా ఉంటుంది ముక్త అన్నాడు పద అంటే పదం అనుకోండి ఓకేనా పదం గ్రస్తాలంకారం అంటే గ్రహించడం అనమాట ముక్త పద గ్రస్త అలంకారం అంటే ఒక పదాన్ని గ్రహిస్తారంట ఏ విధంగా గ్రహిస్తారో చూడండి పాదం చివర వదిలేసిన పదాన్ని మరలా తరువాత పాదమునకు గ్రహించడమే ముక్త పద గ్రస్త అలంకారం అంటారు అంటే ఇదొక సెంటెన్స్ ఉంది ఆ సెంటెన్స్ చివరి వదిలేసిన పదాన్ని నెక్స్ట్ సెంటెన్స్లో స్టార్టింగ్లో పెడతారనమాట ఓకేనా స్టార్టింగ్లో పెట్టచ్చు ఎక్కడైనా పెట్టవచ్చు మొత్తానికి ఒక సెంటెన్స్ చివరి వదిలేసిన పదాన్ని వర్డ్ అనమాట నెక్స్ట్ సెంటెన్స్లో అది పెడతారు పెట్టి రాస్తారు అన్నమాట దీన్నే ముక్త పద గ్రస్త అంటాం అంటే ఆ పదాన్ని గ్రహించి మళ్ళీ వేరొక చోట పెట్టి రాస్తారు ఇదే మీనింగ్ ఓకేనా ఎగ్జాంపుల్ చూడండి సుధతో నూతన మదన మదనాగా తురంగా పూర్ణ మలిమయ సదన అని రాసింది ఇక్కడ మదన అనేది చివరిగా వచ్చింది ఒక సెంటెన్స్కి ఒక వాక్యానికి దాన్ని మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్లో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది మనకి ముక్త పద గ్రస్థాలంకారం అనమాట ఇందులో రెండు రకాలు కనిపిస్తూ ఉంటాయి చూడండి అది కూడా చెప్పేస్తాను ముక్తపదగ గ్రస్త అలంకారంలో పాదాంత పాదాది ముక్తపదగ గ్రస్తము సింహావలోకన ముక్తపదగ అనమాట అని రెండు రకాలు కనిపిస్తాయి దీనికి దీనికి మేము ఇక్కడ రాసాయని చూడండి అమ్మ పాదం చివర విడిచిన పదమే మరలా గ్రహించి రచించ పాదం చివర ఇక్కడ అనుకున్నాం కదా మనకు స్టార్టింగ్లో పాదం ఇది ఒక లైన్ ఉంది సెంటెన్స్ ఆ చివర వదిలేసిన పదాన్ని తీసుకొచ్చి పద ఇక్కడ పాదం చివర విడిచిన పదమే మరలా గ్రహించి రహించటం రచించడం ఈ పాదం చివర వదిలేశారు అది పట్టుకొచ్చి నెక్స్ట్ సెంటెన్స్లో పెట్టి అనమాట అండ్ సింహలోభలో ఉన్న ముక్త పదగ్రస్తం అంటే పాదం మొదట ఉన్న పదమే పాదం చివర రాటం అంటే ఈ పాదం స్టార్టింగ్లో ఉన్న ఈ పదమే ఈ పాదం చివర వస్తుంది ఓకేనా ఇంకేనా ఈ రెండు మీకు మీనింగ్ మీకు అర్థమయ్యే కదమ్మా అండ్ ఈరోజు మీరు అలంకారాల గురించి నేర్చుకున్నారు నేను చాలా క్లియర్గా సింపుల్గా నాకు చెప్పాలని అనుకుంటున్నాను మరి మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను అమ్మా అండ్ ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి మళ్ళీ డెఫి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే చెప్పిందని అర్థం చేసుకోవటం ప్రయత్నం చేయండి మీరు అర్థం చేసుకోవటం ప్రయత్నం చేయకపోతే ఎంత గొప్ప వారు చెప్పినా ఎలా చెప్పినా కూడా మీకు అర్థం కాదమ్మా ఓకేనా అండ్ మన సందులోనే టాపిక్ కూడా మనం కొంత పాటు నేర్చుకున్నాం రిమైనింగ్ పాటు కూడా నేను కంప్లీట్ చేస్తానమ్మా మీరేం కంగారపడొద్దు అండ్ ఈ అలంకారంలో రిమైనింగ్ అర్థ అలంకారంగా కూడా నేను కంప్లీట్ చేస్తాను అండ్ నెక్స్ట్ అండ్ మనకి ఈ ముక్త పదగ్రస్త అలంకారంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గోదావరి గట్టు గట్టు మీద చెట్టు చెట్టు మీద పెట్ట పెట్ట మనసులో ఏమున్నట్టు ఉంది ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న గట్టు అనేది నెక్స్ట్ సెంటెన్స్లో తీసుకోవడం జరిగింది ఇలా అండ్ ఈ నెక్స్ట్ సెంటెన్స్లో ఉన్న చెట్టు అనేది ఇక్కడ ఆ నెక్స్ట్ సెంటెన్స్లో రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెట్ట అన్నది కూడా నెక్స్ట్ సెంటెన్స్లో తీసుకోవడం జరిగిందమ్మా ఇది మనకి ముక్త పదగ్రస్త అలంకారానికి మంచి ఎగ్జాంపుల్ అమ్మ దీన్ని బట్టి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని భావిస్తున్నానమ్మా ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో మనం కలుసుకుందాం అంతవరకు చాలు హ్యావీనెస్ డే బై అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అమ్మా దానివల్ల మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఓకేనా నేను పదే పదే అడగట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోమని బట్ మీకు ఒక ఒక టీచరు మీకు క్లాస్ చెప్పినప్పుడు ఆ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఓకేనా అంటే మేము చెప్పడానికి ఎంత కష్టపడతామో మీరు ఒకసారి ఆలోచించండి ఓకేనా మా కష్టానికి మీరు ఎటువంటి ఫీజులు ఇవ్వన అవసరం లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోద్ది అంతే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యావీ నెస్ డే బాయ్